కప్పలు పాలు రెండు కప్పపిల్లలు ఎంతో సరదాగా స్నేహంగా ఉంటాయి. రెండూ కలిసి ఒకరోజున పాలు నిండి ఉన్న ఒక పాత్రపైన ఆడుకుంటూ పొరపాటున రెండూ ఆ పాలపాత్రలో పడిపోయాయి. పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాయి. పాలతో నిండి ఉన్న పాత్ర అంచులు పైకి రావడానికి అనుకూలంగా లేవు, జారిపోతున్నాయి. ఇక లాభం లేదని ఒక కప్ప ప్రయత్నం మానేయడంతో చచ్చిపోయింది. అయితే రెండో కప్ప మాత్రం ధైర్యంగా ఆలోచించింది. ఇక్కడి నుంచి బయటపడ్డానికి ఏదైనా దారి దొరక్కపోతుందా అని ఆలోచించింది. తన కాళ్లతో పాలని చిలకడం ఆరంభించింది. అలా చిలకడంతో వచ్చిన నురగ ద్వారా తేలుతూ మెల్లగా పైకి వచ్చి పాత్ర నుంచి బయటపడింది. అందుకే దేనికైనా ఆలోచన కావాలి, ఆలోచిస్తే అదృష్టం కూడా కలిసొస్తుంది.